హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నా ఛానల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎలా వేయాలో చూపిస్తాను. మామూలుగా అందరూ పేస్ట్ తయారు చేసుకుంటారు, కానీ ఇదేంటంటే మీరు ఇలా తయారు చేసుకోవడం వల్ల మినిమం 6 మంత్స్ నిల్వ ఉంటుందండి. 2 మంత్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది, 2 మంత్స్ తర్వాత కూడా ఉండాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 మంత్స్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. కానీ ఇది మీకు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ మీరు మసాలా కూరల్లో, చికెన్, నాన్ వెజ్ వాటన్నిటిలో యూజ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి రెబ్బలండి. ఇవి మనం పొట్టు తీసుకోవాలి. తెల్లగడ్డల్ని నీట్గా ఒడుచుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇవి ఒక కప్పు తీసుకోవాలి. తర్వాత అల్లం అండి, ఇది కూడా మనం నీట్గా తొక్కు తీసేసి మనం ఏంటంటే సన్న సన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. 2 సమపాలల్లో తీసుకోవాలండి. నేనేంటంటే తెల్లగడ్డలు పచ్చివి తీసుకున్నాను, ఇవి ఘాటు తక్కువ ఉంటాయి కాబట్టి అల్లం కొంచెం తక్కువ తీసుకున్నాను. మీకు 2 తెల్లగడ్డలు అయితే 2 సమపాలల్లో తీసుకోవాలి. ఇవేంటంటే మనకి 6 మంత్స్ నిల్వ ఉండాలని చెప్పాను కాబట్టి కంపల్సరీ దీనికోసం మీరు 1 స్పూన్ సాల్ట్ వేయాలి. తర్వాత అలాగే కొంచెం పసుపు వేయాలండి. పసుపు ఏంటంటే బ్యాక్టీరియా చేరకుండా ఉండేదానికి మనం పసుపు వేస్తాము. 1 to 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేయాలి. ఇవేంటంటే మనకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కావాల్సినటువంటి పదార్థాలు. వీటిలో ఏంటంటే మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇవన్నీ మనం వేసేసుకున్నాం అండి. మిక్సీ జార్లో తీసుకొని వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, 1 స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ ఏంటంటే మనకి ఎక్కువ నిల్వ ఉండడానికి సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు అండి, బ్యాక్టీరియా అట్లా ఏమి చేరకుండా ఉండేదానికి 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని వీటన్నింటిని గ్రైండ్ చేసుకుంటే మనకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ పేస్ట్ మీరు ఏంటంటే వాటర్ వేయకుండానే పేస్ట్ చేసుకోవాలి. అవుతుందండి, వాటర్ వేయకుండా పేస్ట్ మిక్సీ చేసుకున్న రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన పేస్ట్ ఏంటంటే మీరు గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుందండి. ఇట్లా తీసి మీరు దీన్నంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకోండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయింది. మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ రెడీ అయిందండి. దీన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకున్నాం. ప్లాస్టిక్ సీసాలోకైనా తీసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.